బహుజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థి వీధి వెంకటరెడ్డి బాబుకు మద్దతుగా తోడు త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం. 24 ఏళ్లకే సర్పంచ్. వీరికి లక్కుంది, వారికి అదే దక్కింది. టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన. తొందరపాటు, కుటుంబాల్లో విషాదం. నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరింపు. కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి. టీడీపీ కార్యకర్తల బరి తెగింపు. పెట్రెగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. జగన్ ప్రవంచనాన్ని ఆపలేరు. మాజీ ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థి వీధి వెంకటరెడ్డి బాబుకు మద్దతుగా తోడు త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం. ఈ నెల 13వ తేదీన జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపా అభ్యర్థులను గెలిపించాలని మండపేట వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక వైకాపా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాజీ ఎంపీటీసీ వీధి వెంకటరెడ్డికి మద్దతుగా తోట త్రిమూర్తులు ఎన్నికల ప్రచారం చేశారు. ఇక్కడ సమస్యలు, ఇళ్ల స్థలాలు కూడా కొద్దిగా కొంతమందికి రాలేదు. అవి కూడా మొత్తం వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాం తిరుపతి గారిని. ఇక్కడ నాకు అందరూ వాగ్దానం ఇచ్చారండి, 100కి 100% అందరూ ఓట్లేసి గెలిపిస్తా అంటున్నారు. ఈ అందరికీ నేను నెగ్గినంటే మీ సహకారంతో అందరికీ పనులన్నీ పూర్తి చేస్తారని మన గ్రామస్తులు అందరి తరఫునే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీధి వెంకటరెడ్డి గారిని తప్పనిసరిగా గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, వెంకటరెడ్డి గారు మీకు అందరికీ పరిచయస్తుడు. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా వెంకటరెడ్డి గారిని గెలిపించి మంచం గుర్తు మీద ఓట్లేసి మీ గ్రామాన్ని అన్ని విధాలుగానే అభివృద్ధి చేసుకోవాలనేటువంటిది సందర్భంగా మనం చేస్తూ. 24 ఏళ్లకే సర్పంచ్, కవిటం గ్రామంలో అతి చిన్న వయసులో సర్పంచ్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు చుట్టుగుళ్ళ పూర్ణిమ. ఆమె వయసు 24 ఏళ్ళు. పూర్ణిమ తల్లిదండ్రులు నాగేశ్వరరావు మంగ వ్యవసాయ కూలీలు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామ పెద్దలు వైఎస్ఆర్సీపీ అభిమాని నాగేశ్వరరావు కుమార్తె పూర్ణిమతో నామినేషన్ వేయించారు. వీరికి లక్కుంది, వారికి అదే దక్కింది అన్న చందంగా జిల్లాలో ఈ నెల 9న జరిగిన తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 9 మంది అదృష్టవంతులు అతి తక్కువ మెజారిటీలతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించారు. అమ్మ ఒడి అనే కార్యక్రమం, పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. రేపొద్దున జనవరి 9వ తారీఖున ప్రతి తల్లికి మీ అన్నగా మీ తమ్ముడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలను మీరు కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. బడులను మరమ్మతులు చేస్తా ఉన్నాం, బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తా ఉన్నాం. బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన, తెలుగు ఒక కంపల్సరీ సబ్జెక్ట్. నాడు నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన. మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులతో నాణ్యమైన భోజనం. టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన. గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురులో టీడీపీ మద్దతుదారు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కొందరు అవాంఛనీయంగా ప్రవర్తించారు. గ్రామ సచివాలయ బోర్డుపై దాడి చేశారు. తొందరపాటు, కుటుంబాల్లో విషాదం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో పెనుమాక శివార్లలో ఉండవల్లి గుహల వెనుక ఆత్మహత్యకు పాల్పడ్డ జంటలో యువకుడు మంగళవారం మృతి చెందగా చికిత్స పొందుతూ యువతి బుధవారం మృతి చెందింది. నామినేషన్ వేస్తే చంపేస్తామని బెదిరింపు. మండలంలోని జీ పాలెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఝాన్సీరాణి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా ఇంటికే వచ్చి బెదిరించారు. నామినేషన్ వేస్తే హతమారుస్తామని హెచ్చరించారు. కోరి తెచ్చుకుంటే కొంప ముంచాయి. స్థానిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ భయపడుతోందనే విమర్శలకు తొలి విడత ఫలితాలు తిరుగులేని సమాధానమిచ్చాయి. జిల్లాలో అత్యధిక స్థానాలను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకోవడంతో విపక్షాల నోటికి తాళం పడింది.
ఇక మారనున్న బతుకులు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన వైపు వడివడిగా అడుగులు. అమ్మలకు అన్నగా, పిల్లలకు మేనమామగా, ప్రభుత్వ పాఠశాలలకు జగనన్నతో కార్పొరేట్లు. ఈ అన్న ఉన్నాడు, మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాడు. సుమారు 650 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 43 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ 8 నుండి 3 రోజుల పాటు పండుగ వాతావరణం లో స్టూడెంట్ కిట్ల పంపిణీ. బడులు తెరవక ముందే 3 జతల యూనిఫారాలు, స్కూల్ బ్యాగు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్ అందించే కార్యక్రమం. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఇన్ని వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం. పిల్లలను బడికి పంపే పేద తల్లులకు అమ్మఒడి. ప్రతిరోజు మెను మార్చి జగనన్న గోరుముద్ద రుచి. నాడు నేడుతో మౌలిక సదుపాయాలు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక, బడికెళ్లడం ఇక వేడుక. టీడీపీ కార్యకర్తల బరితెగింపు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ నాయకులు బరితెగించారు. తమ అక్రమాలకు అడ్డు తగిలిన సెబ్ పోలీసులపై ఎదురుదాడికి యత్నించారు. పెట్రేగిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. రువకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు ప్రత్యర్థి అభ్యర్థులను కడతేరుస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ఎన్ని కుయుక్తులు చేసినా, చంద్రబాబు ఎన్ని రకాలుగా అడ్డు తగిలినా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.